తదుపరి కన్యారాశి. జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు పరిష్కరింపబడతాయి. ఆశించిన బదిలీ లేక ఉద్యోగపరమైన ఉన్నతిని గ్రహస్థితి సూచిస్తుంది. అయితే తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండవు. నిష్ణాతుల సలహాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఇతరులకు కీలకమైన బాధ్యతలు అప్పగించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందన్న సందంగా ఉంటుంది. సోదర సోదరి వర్గాన్ని ఆదరిస్తారు. కుటుంబ బాధ్యతలను వృత్తి వ్యాపారాలను సమపాలలో సమర్థించుకోగలుగుతారు. ఆర్థిక ధనవ్యయాన్ని కలిగి ఉంటారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ మొత్తులతో దీపారాధన చేయండి.